ప్రియాతి ప్రియమైన మా ఆయుర్వేద ప్రేక్షక మహాశయులందరికీ ఆయుర్వేద శుభోదయం. ప్రతి శని ఆదివారాలలో మీకు ప్రత్యేకంగా తయారు చేసి చూపిస్తూ ఉన్న ఆయుర్వేద జీవన విజ్ఞాన ప్రక్రియలు ఇంటింట ఆరోగ్యాన్ని వెల్లివిరేయజేస్తూ ఉన్నాయి. మీరు నేర్చుకోవటమే కాకుండా ఇతరులకు కూడా మీరు నేర్పుతూ ఈ ఆయుర్వేద జీవన విజ్ఞాన సాంస్కృతిక పునరుజ్జీవనానికి సహకరిస్తూ ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ముందు కూడా ఇదే ఉత్సాహంతో మీరు మరింత కృషి చేసి చక్కగా నేర్చుకుని ఇతరుల మీద ఆధారపడకుండా మనల్ని మనమే కాపాడుకునే శక్తిని మీరు పొందాలని అద్భుతమైన ఆశయంతో ఇప్పుడు మీకు ఒక శక్తి తైలము మీకు తయారు చేసి చూపిస్తున్నాం. ఈ శక్తి తైలము దేనికోసము అంటే, సహజంగా ఇవాళ మనం తినే ఆహార పదార్థాలలో, పీల్చే గాలిలో, తాగే నీటిలో, అలాగే బయట మనం తెచ్చుకొని కొనుక్కొని తినేటువంటి తినుబండారాలలో, వీటన్నింటిలో మనకు తెలియకుండానే వివిధ రకాల విష రసాయనాలు విరివిగా కలుస్తూ ఉన్నాయి. దానివల్ల క్రమక్రమంగా మన శరీరాల్లో రక్తం పాడైపోతూ ఉంది. ఎప్పుడైతే రక్తం మలినమవుతూ ఉందో, ఈ మలినమైనటువంటి రక్తం శరీరంలో ఎక్కువయ్యే కొద్దీ క్రమక్రమంగా ఆ ఎక్కువైన మలిన పదార్థాలను శరీరం బయటకు తోసివేస్తుంది. ఎక్కడి నుంచి? ముందుగా శరీరంలో మెత్తగా ఉన్న భాగాలలో నుంచి, ముఖం మీద నుంచి కానీ, గొంతు ఇక్కడ మెత్తగా ఉన్న ప్రదేశం, చంకల దగ్గర కానీ, ఈ గజ్జలలో కానీ, పురుదుల మీద కానీ, వీపు మీద కానీ, గడ్డల రూపంలో లేదా కురుపులు పుండ్లు రూపంలో, చాలామంది పిల్లలకైతే మోకాళ్ళ కింద అంతు లేకుండా పుండ్లు వస్తాయి, ఎన్ని మందులు వాడినా కూడా ఆ పుండ్లు తగ్గవు. ఇలాంటి సమస్యలకు, అలాగే పిల్లలు ఆడుకుంటూ కింద పడ్డారు, దెబ్బ తగిలింది, వెంటనే దానికి మన ఇంట్లోనే ప్రాథమిక చికిత్స చేసుకోవటం కోసము, వీటన్నిటికీ అంటే పుండ్లు, గాయాలు, దెబ్బలు, అలాగే రకరకాల కురుపులు, గడ్డలు, ఇట్లాంటి వాటన్నిటినీ అద్భుతముగా పోగొట్టగల శక్తి తైలము హెడ్డింగ్ పెట్టండి. అది ఇక్కడ మీరు చూసి నేర్చుకోవడం కోసం సిద్ధంగా ఉండండి. రాసుకోండి, 100 గ్రాములు వేపాకులు తీసుకోండి. ఎక్కడైనా మనకు సులువుగా దొరుకుతాయి. పల్లెలు, పట్టణ ప్రాంతాలలో ప్రజలందరూ దీన్ని చేసుకోవచ్చు. 100 గ్రాములు తీసుకొని దీన్ని కొంచెం నీళ్లు పోసి మెత్తగా ఇలాగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. నూరేస్తే ముద్ద అయిపోతుంది, ఏం లేదు, కొంచెం నీళ్లు పోసి నూరేసేయండి. ఇట్లా పచ్చగా చాలా అద్భుతంగా ముద్దలాగా తయారవుతుంది. ఈ ముద్దను ఒక పాత్రలో, పాత్ర పొయ్యి మీద పెట్టి ఈ ముద్దను అందులో వేసాం కదా, ఇందులో ఒక 1/2 లీటరు మంచినీళ్ళు పోయాలి. 1/2 లీటర్ అంటే మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ ఉంటుంది చూడండి, ఒక గ్లాస్ అంటే 1/2 లీటర్ అనుకోండి, 2 గ్లాసుల నీళ్ళు అని అర్థం. జాగ్రత్తగా గమనించండి, చాలా సులభమైంది, అతి విలువైంది. పోసి కలబెట్టాలి. కలబెడితే ఎంత చక్కని పసుపు పచ్చని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క విలువ మొత్తం మనకు కనిపిస్తుంది. చూడండి ఎంత పచ్చగా ఉంది చూడండి. అలా పెట్టి పొయ్యి అంటించాలి. ఏం చేసాం మనం? ఆకులు తీసుకున్నాం 100 గ్రాములు, దాన్ని మెత్తగా ముద్ద చేసాం, 1/2 లీటర్ నీళ్ళల్లో వేసి బాగా పిసిగి చక్కగా ద్రవ పదార్థంలాగా తయారు చేసి పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టాం. ఇది 100 గ్రాముల కషాయము మిగిలే వరకు దీనిని మనం చిన్న మంట మీద నిదానముగా మరిగించాలి. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఇక్కడ మరుగుతూ ఉంది, ఇటే చూస్తుండండి.
ఈ విధంగా మనం 100 గ్రాముల ఆకుల్ని మెత్తగా నూరి ముద్ద చేసి 1/2 లీటర్ మంచి నీళ్ళలో వేసి కలిపి పొయ్యి మీద పెట్టి 100 గ్రాముల కషాయము మిగిలే వరకు మరిగిద్దామని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 100 గ్రాముల కషాయం మిగిలింది. ఇప్పుడు దీన్ని మనం వేరే పాత్రలో, ముందు స్టవ్ ఆపివేసి వేరే పాత్రలోకి వడపోసుకోవాలి. బాగా చూస్తున్నామా, జాగ్రత్తగా మీరు. ఇది ఎన్నో సందర్భాలలో మన ఇళ్లలో బిడ్డలను మనల్ని కాపాడుతుంది. ఇట్లా వడపోసుకొని చక్కగా స్పూన్తో మళ్ళీ మనం కలపెడుతూ ఉంటే ఇంకా ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా ఇది మొత్తం కషాయం అంతా కూడా తీసుకోవాలి. మనం 100 గ్రాముల కషాయం తీసుకున్నాం. ఇప్పుడు ఈ 100 గ్రాముల వేప కషాయములో ఇప్పుడు రాసుకోండి మళ్ళీ మీరు, ఆవా నూనె, ఆవాల గింజలలో నుంచి తీసిన నూనె అంగళ్ళలో అమ్ముతారు. ఆవా నూనె 100 గ్రాముల కషాయానికి ఆవా నూనె 20 గ్రాములు మాత్రమే కలపాలి. గుర్తుపెట్టుకోండమ్మా, అంటే 1/5 వంతు కషాయములు 1/5 వంతు కలపాలి. ఇప్పుడు మనం దీన్ని మరలా పొయ్యి మీద పెడుతున్నాం. పొయ్యి మీద పెట్టి ఇందులో చూడండి, ఇదిగో ఇది ఆవా నూనె, ఆవాల నూనె. ఈ ఆవాల నూనె 20 గ్రాముల మోతాదుగా ఈ కషాయములో కలుపుతున్నాం. ఈ విధంగా ఈ కషాయంలో ఆవాల నూనె కలిపి మరలా మనం మరిగిస్తే ఇప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి? ఈ రసం అంతా ఎక్కడికి పోతుంది? రసము మొత్తము క్రమక్రమంగా మెల్లగా ఎగిరిపోతూ నూనెలో ఒదిగిపోతూ కలిసిపోతూ ఈ ఆవాల నూనె వేప ఆకులలో ఉన్న ఔషధ గుణాన్ని తనలో కలుపుకొని తను మిగిలిపోతుంది. అంటే ఆవా నూనె మిగిలిపోతుంది. ఇప్పుడు చూస్తూ ఉండండి, చూడండి ఎంత ఇంకా ఎంత చక్కని దీనికి కాంతి వచ్చిందో చూడండి. ఇప్పుడు ఆవాల నూనె కలిసేటప్పటికి ఈ వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఇది ఆవాలంటే సామాన్యమైనటువంటి కాదు. మీకు మరలా ఆవాల గురించి ప్రత్యేకంగా చెప్తాం. కొన్ని వందల రకాల ప్రయోజనాలు ఆవాల గురించి ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉండండి. ఇటు చూడండి, మనం వేపాకుల కషాయంలో 20 గ్రాముల ఆవాల నూనె పోసాం. ఇప్పుడు కషాయం అంతా ఎగిరిపోయి నూనె మిగిలింది. దీన్ని మనం వడపోసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, స్టవ్ ఆపివేసి వడపోసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువైనా మీరు తయారు చేసుకోవచ్చు. మీకు కొలత ప్రకారం చెప్తున్నాం. ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఆ నిష్పత్తి ప్రకారం కొంచెం ఎక్కువ కూడా మీరు చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి శక్తి తైలము తయారైంది. శక్తి తైలము, ఇది శక్తి అనగా వేప చెట్టు అని చెప్పుకున్నాం మనం. ఈ శక్తి తైలము తయారు చేసిన తర్వాత దీన్ని మనం చల్లారేంతవరకు ఇలాగే నిల్వ ఉంచి చల్లారిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుని దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. గాయాలు మానడానికి శక్తి తైలం కావలసిన పదార్థాలు: వేపాకులు పచ్చివి 100 గ్రాములు, నీరు 1/2 లీటర్, ఆవా నూనె 20 గ్రాములు, తయారు చేసే విధానం: వేపాకులను తగినంత నీటితో ముద్దగా అయ్యే వరకు నూరుకోవాలి. ఇందులో 1/2 లీటర్ నీరు పోసి 100 గ్రాముల కషాయం మాత్రమే మిగిలే వరకు ఈ మిశ్రమాన్ని మరిగించి దించి వడపోసుకోవాలి. ఈ 100 గ్రాముల కషాయానికి 20 గ్రాముల ఆవ నూనె కలిపి నీరు ఇగిరి నూనె మాత్రమే మిగిలే వరకు మళ్లీ మరిగించాలి. చల్లారాక ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని దెబ్బలకు గాయాలకు లేపనంగా ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గి గాయం మానిపోతుంది. చూడండమ్మా, మనం తయారు చేసుకున్నటువంటి ఈ శక్తి తైలము, ఇది మీరు
నూనెలాగా ఉపయోగించుకోవచ్చు, లేక ఆయింట్మెంట్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత పెద్ద గాయాన్నైనా చీము పట్టకుండా వెంటనే మానిపోయగలుగుతుంది. బిడ్డలు ఆడుకుంటున్నారు, కింద పడ్డారు, వెంటనే దెబ్బ తగులుతుంది. కొంచెం ఇప్పుడు తయారు చేసినటువంటి నూనె కొంచెం దూత్తు తడుపు, తడిపి వెంటనే అక్కడ పెట్టు. రక్తం కారడం ఆగిపోతుంది, చీము పట్టదు, గాయం పెద్దది కాదు, వెంటనే మాడిపోతుంది రెండు మూడు సార్లకే. అదేవిధంగా ఈ పుండ్లు అంటే ఈ చెడు రక్తం శరీరంలో ఎక్కువైపోయినందువల్ల వీటి శరీరంలో వివిధ ప్రాంతాలలో వచ్చేటువంటి బిడ్డల పుండ్లు, ఈ పుండ్ల మీద కూడా ఈ తైలాన్ని దూరితో తడిపి పైన పెడుతూ ఉండాలి. లేదు, ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా మీరు దీన్ని ఆయింట్మెంట్గా తయారు చేసుకుని ఉంటే కొంచెం ఆయింట్మెంట్ తీసి పైన పూసేయండి, లేదు కొంచెం దూదికి పూసి పైన అంటించేయండి. ఇట్లా అనేక సందర్భాలు గడ్డలకు కూడా మొటిమ కూడా తగ్గిపోతుంది, లావు 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 లావుగా వచ్చేటువంటి మొటిమలు. అట్లాగే మచ్చలకు కూడా, శరీరంలో తెలుపు నలుపు ఎరుపు అనేక వివిధ రకాల మచ్చలు, ఈ మచ్చలు పడిన చోట దీన్ని రుద్దండి, మీరు తిరిగి మరలా మామూలు చర్మము సహజమైన రంగులోకి వస్తుంది. వేప వల్ల అసాధ్యమైనది ఏది లేదు. అందువల్ల వేప చెట్టు అవకాశం ఉన్నవాళ్ళు వచ్చే వర్షాకాలంలో తమ ఇళ్ల ముందు దీన్ని వేసి పెంచుకోవాలి. వేప చెట్టుకు వాస్తు లేదు, అయితే సూర్యకిరణాలు ఇంట్లోకి రాకుండా అడ్డుపడే విధంగా ఏ చెట్టు కూడా తూర్పు వైపున ఇంటి ముందు ఎత్తుగా పెరిగే చెట్లు వేసుకోకూడదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని వేపను పెంచుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి ఈ తైలాన్ని చక్కగా మీరు తయారు చేసుకొని ఉపయోగించుకొని మీరు మీ బిడ్డలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండవలసిందిగా కోరుతూ చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై.